టీడీపీ మాజీ మంత్రి మహిళా మంత్రి ఆర్కే రోజన్ కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజకీయ పరంగా వ్యక్తిగత విమర్శలు అనేవి తప్పండి, కానీ ఏంటంటే ఆడవాళ్ళ విషయంలో అయితే మటుకు ఏ నాయకుడన్నా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మన ఇంటికి వ్యక్తిగత మన ఆడవాళ్ళు అవ్వచ్చు, రాజకీయ నాయకుల ఫ్యామిలీ అవ్వచ్చు, ఆడవాళ్ళ గురించి మాట్లాడదాం అనేది చాలా పొరపాటు అండి. అది అతనికి ఒక భార్య కూతురు ఉన్నారు పంట సచ్చడానికి, ఇంత దిగజారుడు వ్యక్తులు ఎందుకని రోజు రాజకీయంగా ఎదుర్కోలేకంటారా? రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు స్కామ్ చేశాడు, ఇది టీడీపీ వాళ్ళందరికీ దిక్కు తోస్తలేదు, ఏం మాట్లాడాలో తెలుస్తలేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పక్క అదే లేకపోతే వాళ్ళకి ప్రజల్లోకి వచ్చి మాట్లాడింది ఏముంది? ప్రజా సమస్యల మీద లేదు, వ్యక్తిగత జీవితాల మీద వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు తప్ప రాజకీయ పక్షంగా ప్రతిపక్షంగా అయితే టీడీపీ క్లోజ్. ఆ మాటలన్నా ఎవరన్నా సరే ప్రజల్లోకి వచ్చి తిరిగితే జగన్ దొమ్మేంటో ప్రతిపక్షాలు దొమ్మేంటో తేలుతుంది. రేపు 2024 ఎలక్షన్లో ప్రజలు ఏ పక్షాన్ని ఉన్నారన్నది అందరికీ అర్థం అవుతుంది, అది త్వరలోనే జరగనుంది. 30 లక్షలు వెళ్ళి ఎవరు ఇవ్వలేదండి, ఏమండి ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ స్కూల్ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ ఏమండి సమస్తం చెప్పాలంటే అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా చేయూతని అమ్మఒడని ఏమండి రైతు భరోసా అని ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఇల్లు లేక బాధపడుతున్నారండి. నేనే ఉన్నానండి సుమారు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఇల్లు పెట్టుకున్నాను, నాకు కొత్తగా మ్యారేజ్ అయింది. ఏమండి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు నేను ఇల్లు కోసం తిరగని రోజు లేదండి ఈ టీడీపీ చుట్టూనే. ఈ టీడీపీ అధికారులు ఏం చేస్తారు, ఈ టీడీపీ నాయకులు ఏం చేసేవారు తెలుసండి, ఒక్క టీడీపీ నాయకుడికి ఈ ఇక్కడ ఉన్న రాజగృహాల అపార్ట్మెంట్లో 2 ఇల్లు 3 ఇల్లు ఉన్నాయండి. నిజంగా ఇల్లు లేని పేదోడు అంటూ ఎవరికి కూడా ఇల్లు రాలేదు.